అంటే కానీ ఇక్కడ బీజేపీ వేస్తున్న లెక్కలు పవన్ కళ్యాణ్ గారి వల్ల తిరుపతిలో బలిజ ఓటింగ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా అంటే ఆయన లాస్ట్ లాస్ట్లో కూడా వెళ్తారని అనుకున్నారు కానీ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు అది కరోనా ఎఫెక్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి వెళ్ళి వెళ్ళుంటే ఇంకా పరిస్థితి వేరే రకంగా ఉండేదా ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉండేదా అంటే బలిజ ఓట్లని అట్రాక్ట్ చేయడానికి సహాయశక్తిగా కృషి చేశారు ఆయన కరోనా వస్తే కరోనా వస్తే ఆ డాక్టర్ ఇంటి పేరు సంగేళ్ళ సుమన్ గారు ఎవరో ఉన్నారు ఆయన విశాఖపట్నం చెందిన తోట సారీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎవరో తోట అనే ఒక డాక్టర్ పేరు ఉంది సారీ పేరు గుర్తు రావట్లేదు ఆయన ఇంటి అల్లుడు అని అంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఎలా ప్లే చేశారంటే కరోనా స్టేట్మెంట్ లో కూడా ఆయన మామగారు ఎవరు చిరంజీవిని రామ్ చరణ్ గారిని నాగబాబు గారిని అంటే మీకు బలిజ ఓటర్లని ఇంప్రూవ్ అది హెల్త్ బులెట్ లాగా లేదా పవన్ కళ్యాణ్ గారి కరోనా స్టేట్మెంట్ చూస్తే దాంట్లో బలిజ కి బలా వేస్తున్నారు దాంట్లో ఖచ్చితంగా కనబడుతుంది ఆ డాక్టర్ పేరు అండి ఎవరన్నా అవసరం అంటే హెల్త్ బులెట్ ఎలా ఇస్తారు బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఆయన మీకు ఇన్ఫెక్షన్ ఏ లెవెల్ లో ఉంది మైల్డ్ స్టేజ్ లో ఉందా లేకపోతే మోడరేట్ స్టేజ్ లో ఉందా సివియర్ స్టేజ్ లో ఉందా ఇవి చెప్తారు కానీ ఆ ఫ్యామి ఎవరెవరు పరామర్శించారు వాళ్ళ ఏ ఏ సామాజిక వర్గం అంటే సామాజిక వర్గం అంటే ఇంటి పేరు బట్టి తెలిసిపోతుంది అవును సో ఆ అటెంప్ట్ డెస్పరేట్ అటెంప్ట్ అయితే చేశారు అండ్ దానికి జనసేన పార్టీ కార్యకర్తలు అంటారా ఇది బయట జరుగుతున్న ప్రచారం ఓకే మీరు అన్నది నేను కాదని కానీ పవన్ కళ్యాణ్ గారు అంతగా అంటారా ఆ సమయంలో కూడా ఇంటి పేర్లు క్యాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకపోతే ఆ ఆయన కార్యదర్శిని సాక్ చేయాలి ఇంత స్టూపిడ్ పని చేస్తావా నువ్వు ఇదా ఇచ్చేదని ఆయన కార్యకర్తని తీస్తే అవతరపడేయాలి ఇది ఒకసారి కాదు కదా మొదటిసారి కాదు రిపీటెడ్ జరుగుతోంది జరుగుతుంది అంటే జనసేన పార్టీలో పార్టీలో ఉన్న బలిజలకు ఇచ్చే గౌరవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఓటర్లో బలిజని అట్రాక్ట్ చేయాలంటే వైసీపీ వాళ్ళు టాక్సీ డ్రైవర్ల మీద లేకపోతే కొండ మీద ఉన్న షాప్ల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్తే వాళ్ళు ఎవరు నామరండి మీరు మీ పార్టీలో ఉన్న బ్రజలకు ఏం గౌరవం ఇచ్చారు మీ పార్టీలో ఉన్న బ్రజలు అందరూ ఎందుకు వెళ్ళిపోయారు బయటికి ఎవరి కారణం చేతి వెళ్ళిపోయారు ఇవన్నీ చూస్తారు కదా పర్యటన తిరుపతి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆయన ప్రచారం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేదేనా ప్లస్ మైనస్ భారతీయ జనతా పార్టీకి అంటే ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ తిరుపతి వెంకట స్వామి దగ్గర నుంచి అయోధ్య శ్రీరామ వరకు మోకాళ్ళ మీద మోచేట్ల మీద వెళ్ళినా సరే ఎవరు ఓటు ఇరండి రాసి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రైల్వే జోన్ ఇవ్వకుండా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా మనకి ఇవ్వాల్సిన ఓడ రేవులు ఇవ్వకుండా ఇవన్నీ చేయకుండా మనకి పోలవరంకి నిధులు ఇవ్వకుండా ఇన్ని చేస్తున్న భారతీయ జనతా పార్టీని తిరుపతి కొండ మీద నుంచి అయోధ్య రామాన్ వరకు మోకాళ్ళ మీద మోక్ష మీద వెళ్ళినా సరే ఒక్క ఎమ్మెల్యే సీటు కాని ఒక ఎంపీ సీటు గాని ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాదు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా గాని పడవు అంటే జన సైనికులు చేసిన ప్రచారం మీరు వినే ఉంటారు చూసే ఉంటారు భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ స్థాయి నాయకులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఆయన పర్యటన ఒక ఎత్తు అనేది వాళ్ళు చేసుకున్న ప్రచారం నేను అడిగేది అదే స్ట్రైట్ గా అది ఎంతవరకు భారతీయ జనతా పార్టీని మునుపటితో పోలిస్తే ముందుకు తీసుకెళ్తుంది పర్సంటేజ్ పెంచుతుంది నిజంగా ఛాన్సెస్ ఉన్నాయి అది కానీ ఉంటే ఒక లక్ష ఓట్లు దాటితే ఏమైనా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనుకోవచ్చు మనం పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఏమైనా ఉందంటే లక్ష ఓట్లు దాటొచ్చాలి అదే యాభై వేల దగ్గర తీసుకుందనుకోండి అంటే మీరేమో మీరు ఎంపీ క్యాండిడేట్ కు వచ్చిన ఓట్లు లెక్కేస్తున్నారు మనం కనుక ఇండివిజువల్ గా అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బిఎస్పీ మూడు చోట్ల జనసేన నాలుగు చోట్ల ఎన్ని పోటీ చేసినట్టే ముప్పై తొమ్మిది వేల ఓట్లు ఏమో వచ్చాయి పద్నాలుగు వేట్లు దాదాపు యాభై వేల ఓట్లు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వస్తే ఈ రెండు పార్టీలు కలిపి వచ్చాయి కొన్నిసారి ఒకటి సార్ ఇక్కడ బిఎస్పీకి ఇండివిజువల్ ఓటింగ్ ఉంటే ఇప్పుడు ఆ ఓటింగ్ మనం కౌంట్ చేయలేం కదా ఈ ఎన్నికల్లో పోయినసారి కూడా బిఎస్పీకి ఓట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అవ్వలేదు కదా మీకు కేవలం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోనే కృష్ణమూర్తి గారికి ఆయనకి పన్నెండు వేల ఓట్లు ఎంత వచ్చింది మరి బిఎస్పీ అభ్యర్థికి పద్నాలుగు వేల ఓట్లు ఏదో వచ్చాయి సో మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో రావాల్సిన ఓట్లు బిఎస్పీ దీనికి ట్రాన్స్ఫర్ కాలేదు అంటే భారతీయ జనతా సారీ జనసేన ఓటర్ ఎప్పుడు జనసేనకే ఓటు వేస్తాడు మీరు బీఎస్పీతో పెట్టుకోండి బిజెపితో పెట్టుకోండి కమ్యూనిస్ట్ తో పెట్టుకోండి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు మొన్న జెడ్పీటీసీ సారీ మన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా దాదాపు చేరి సమానంగా పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన పార్టీ